సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వరల్డ్ టాయిలెట్ డేని పురస్కరించుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పక్కన ఉన్న టాయిలెట్ నిర్వాహకుడు ప్రకాష్ ను అభినందించి శాలువా కప్పి పూలమాల వేసి అభినందించారు. మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టాయిలెట్ ని ఉపయోగించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయరొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు గోపాల్ రెడ్డి, ఉప్పల్ మెట్టయ్య, శానిటర్ ఇన్ఫెక్షన్ మల్లికార్జున్ నాయకులు, తోట భిక్షపతి, నంగునూరి సత్యనారాయణ, కొమరవెల్లి శంకరయ్య, ఉత్తునూరి సంపత్, మెప్మా మహిళలు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ సెంటర్లో ఉన్న టాయిలెట్స్ను మెయింటైన్ చేస్తున్న ప్రకాష్ అనే వ్యక్తికి ఈరోజు సన్మానం చేయడం నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాము. నిజంగా ఇటువంటి సేవలు అందించే వారికి ఖచ్చితంగా వివరమైన గుర్తించాలి, వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ యొక్క సేవలు అనేది ముందుకు తీసుకుపోవడానికి దోహదపడుతున్నాం. కాబట్టి ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేవలు అందించినందుకు ప్రత్యేకంగా మున్సిపల్ తరఫున ప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ్ గారి